నిన్నే నారా రోహిత్ ప్రతినిధి 2 మూవీకి వెళ్ళాలనుకుంటున్నావా, ఇంకా నువ్వు పెట్టి టికెట్ వర్తా కాదా అనేది మూవీ రివ్యూ అయితే చూడు. ఫైనల్ గా మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే నాకైతే బాగా అయితే నచ్చింది, నేనైతే ఇంప్రెస్ అయ్యాను మూవీకి. ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిజ్లైక్ ఎవడైతే మర్చిపోద్దు, అలాగే ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే, బాంబ్ బ్లాస్ట్ ఎవరు చేశారు అండ్ దాంతో పాటు సీఎం గారిని ఎవరు చంపారు, నిజాయితీ గల జర్నలిస్ట్ సొసైటీకి ఈ ఇష్యూస్ కి జర్నలిస్ట్ హీరోకి ఏంటి సంబంధం అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ ఓకే బాగుంది. సెకండ్ హాఫ్ ఎలా ఉందంటే, చాలా ఇంట్రెస్టింగ్ గా పొలిటికల్ డ్రామాతో చాలా బాగా అనిపించింది నాకు సెకండ్ హాఫ్. పాజిటివ్స్ చూసుకుంటే, నారా రోహిత్ గారి క్యారెక్టరైజేషన్ గానీ, ఆయన పొలిటికల్ డ్రామా మీద ఉండే ఇంటెన్సివ్ మెసేజింగ్, ఉండే కాన్వర్జేషన్స్, ఉండే సీన్స్ గానీ, ఇంకా సొసైటీలో ఒక జర్నలిస్ట్ అనేవాడు ఎలాంటి వాడు, తన నిజాయితీతో సొసైటీకి ఏమేం చేయగలిగాడు, దాంతో పాటు పొలిటికల్ డ్రామా అనేది మూవీకి బాగా ప్లస్ అయింది. విజువల్స్, సినిమాటోగ్రఫీ గానీ, స్క్రీన్ ప్లే, నెరేషన్ అనేది, ప్రొడక్షన్ వాల్యూస్ అనేది మూవీకి బాగా ప్లస్ అయ్యాయి. ప్రీవియస్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ జస్ట్ ఓకే, అంటే ఇంప్రెసివ్ గా అయితే ఉండదు. ఆల్మోస్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మూవీలో ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా అయితే మూవీలో అయితే సీన్స్ అయితే ఉంటాయి. ప్రజలు పరిపాలించే మన నాయకుడిని ఎలా ఎన్నుకోవాలి అనేది మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ గా బాగా చూపించారు మూవీలో. వీడియోస్ అయితే సాంగ్స్ గానీ బీజిఎం గానీ మూవీలో నాకు ఏమో జస్ట్ ఓకే స్కిప్ అనిపించింది. నాకైతే సాంగ్స్ బదులు కొంచెం ఇంప్లిమెంటింగ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉండే సీన్స్ యాడ్ చేసుంటే బాగుండి అనిపించింది. పర్ఫార్మెన్స్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే, నారా రోహిత్ పర్ఫార్మెన్స్ మనం ప్రీవియస్ పార్ట్ కంటే చాలా బాగా అయితే ఇంప్లిమెంటింగ్ గా చేశారు. ఆయన జర్నలిస్ట్ క్యారెక్టరైజేషన్ లో గానీ చాలా బాగా అయితే ఇంప్లిమెంటింగ్ గా కనిపించారు. ఆయన గెటప్ లో ఫైట్స్ అయితే ఉంటాయి, చాలా బాగా అనిపించింది. పొలిటికల్ డ్రామా మీద ఉండే డైలాగ్స్ అయితే, డెలివరీ గానీ చాలా బాగుంది, బాడీ లాంగ్వేజ్ గానీ. జిష్యూ గారు అయితే మూవీలో క్యారెక్టరైజేషన్ కొంతవరకు అయితే ఉంటది, బట్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా మూవీకి ప్లస్ అయింది. దినేష్ తేజ గారి క్యారెక్టరైజేషన్ కొంచెం అయితే నాకు ఏదో కామెడీ వేలో అనిపించింది ఆయన క్యారెక్టరైజేషన్. అజయ్ ఘోష్ క్యారెక్టరైజేషన్ అయితే ఆ కామెడీ సీన్స్ లో గానీ, ఆ ఇంటర్వ్యూ సీన్స్ లో గానీ చాలా బాగా అనిపించింది. ఇంకా హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా ఓకే అనిపించింది మూవీలో. అదర్ పర్ఫార్మెన్స్ అయితే మూవీలో ప్లస్ అయ్యాయి. పెట్టే టికెట్ వర్తా అంటే పొలిటికల్ కాన్సెప్ట్ మీద గానీ, జర్నలిజం కాన్సెప్ట్ మీద ఉండే వాళ్ళకైతే మూవీ అయితే చాలా బాగా అయితే కనెక్ట్ అవుతుంది. ఇంకా జనరల్ ఆడియన్స్ కి అయితే మూవీ అయితే కొంచెం డిసప్పాయింటింగ్ అయితే ఉంటుంది. మూవీని అర్థం చేసుకుంటే మాత్రం మూవీ అయితే చాలా మంచి మూవీ అనిపిస్తుంది మనకి. ఇంకా మీరు థియేటర్కి వెళ్ళి చూడాలో లేదో అనేది మీ ఆప్షన్. నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.8 out of 5 ఆనియన్స్ అయితే ఇస్తున్నాను. ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిజ్లైక్ ఎవడైతే మర్చిపోద్దు, అలాగే ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్.